పార్లమెంట్ ఎన్నికల కోసం టీబీజేపీ స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు తెలంగాణలో రథయాత్ర చేయబోతోంది. పార్లమెంట్ క్లస్టర్స్ వారీగా కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా క్లస్టర్స్లో పర్యటిస్తారు. పార్లమెంట్ ఎన్నికలపై టీబీజేపీ ఫోకస్ చేసింది. సమీక్షలు, సమావేశాలు, యాత్రలతో జోరు పెంచింది. తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్స్గా చేసింది. క్లస్టర్ల వారీగా కార్యక్రమాలు నిర్వహించబోతోంది. ఈ నెల 28న అమిత్ షా రాష్ట్రానికి వస్తారు. 3 పార్లమెంట్ క్లస్టర్స్లో పర్యటిస్తారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పోలింగ్ బూత్, ఆ పై స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ క్లస్టర్ పరిధిలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశమవుతారు. హైదరాబాద్ క్లస్టర్లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రొఫెషనల్స్ మీటింగ్లో ఆయన ప్రసంగిస్తారు. మిగతా 2 పార్లమెంట్ క్లస్టర్స్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పర్యటిస్తారు. ఆయన రాకపోతే రాజ్నాథ్ సింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే నెలలో 10 రోజుల పాటు పార్లమెంట్ క్లస్టర్ వారీగా రథయాత్రలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. యాత్రలకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది. వచ్చే నెల 5 నుంచి 14 వరకు ఈ యాత్రలు జరుగుతాయి. ఒక్కో యాత్ర రోజుకు 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తారు. యాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ఖరారు కానుంది. 5 యాత్రల నిర్వహణ కమిటీలు, ప్రత్యేక కార్యాలయాలు త్వరలోనే ఏర్పాటు చేస్తారు.